మత్తయి సువార్త 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 32 చదవండి. ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల పరలోక తండ్రి, వాక్యమైన దేవస్తోత్రాలు ఈ సమయంలో మరోసారి ప్రభా మీ వాక్యంతో చూస్తుంటున్నాం. ఒకటి ఎరుగుదున్నాయన, మీరు నేర్పించకుండా మీరు బోధించుకొని మేము పొందలేము అనే ప్రేమ లేదు అనుకుంటా, కానీ మీకు వేరుగుండి ఏమి చేయాలి ప్రజల్ని వారు ఈ సమయం మీ విశేషంగా కుటుంబీకులు క్షేమం కొరకు సంఘంగా చేరువచ్చుగా ఈ సమయం మా కొరకు ఆశీర్వదకరంగా చేయండి. మీ లేఖన సత్యములో లేఖనాలు వెలుగులో మరి మాకు కావలసిన భారము అవగాహన దయచేయమని మీరే అవసరమైన మాటలు మాకు దాన్ని తాకునట్లు చేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 32వ వచనం, ప్రాముఖ్యంగా 32వ వచనం ముందు అక్కడ ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. చాలు, అంటే కొన్ని నీడ్స్ గురించి మాట్లాడుతూ ఏమి తిందము ఏమి త్రాగుతు మేము ధరించుకోవచ్చు, లేకపోతే వస్త్రము ఆహారము పానీ అంటే సహజమైన భూసమైన అవసరతలు గురించి చెప్తూ ఇవి మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. ఇంకా మరి 5వ అధ్యాయంలో అయితే ఒక మాట అంటాడు, మీరు చెడ్డవారండి. 7వ అధ్యాయం, ఇదే 7వ అధ్యాయంలో అయితే 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం అయితే మీరు చెడ్డవారేంటి, మీ పిల్లలకు మంచి ఇవ్వుల్ని ఇయ్య, మీరెరిగి ఉండగా మీ పరలోక తండ్రి మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా. కాబట్టి భూమి మీద ఉన్న మరి పాపమందు ఉన్న చెడ్డవారైన తల్లిదండ్రులే, అంటే ఆదాం సంతానం ఉన్న తల్లిదండ్రులైన వారే మీకు శ్రేష్టమైన ఇస్తుంటే పరలోక తండ్రి నేను అంతకంటే శ్రేష్టమైన ఇవ్వనా, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలుసు. ఇంకా చెప్పాలంటే అడగక మునిపే అవసరం ఎరిగి తీర్చువాడు. యెషయా గ్రంథంలో అయితే వారు వేడుకొని చుండగా ఆయన వారికి పోతున్నారు, వెన్ వీఆర్ ప్రేయింగ్, వేరే ప్రార్థనలు ఉండగానే కూడా జవాబులు ఇచ్చేది దేవుడు. కాబట్టి ఇలాంటి ప్రభువు అంటే మనం కలిగి ఉండి విచారం ఏంటంటే క్రైస్తవుల రిజల్ట్ ఏంటంటే ఎక్కువగా ప్రార్థనలకు జవాబు లేని క్రైస్తవులు ఎక్కువ. అడక్కు మునిపి అవసరతను ఎరిగి తీర్చే దేవుడు. భూ సంబంధం ప్రతీది మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలిసిన దేవుడు. భూ సంబంధం తల్లిదండ్రుల కంటే కూడా చెడ్డవారైన తల్లిదండ్రుల కంటే కూడా శ్రేష్టమైన ఇచ్చే దేవుడు. వేడుకొని చుండగానే ఉత్తరం ఇచ్చే దేవుడు. అట్లా ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండి కూడా విచారం ఏంటంటే క్రైస్తవ్యంలో రిజల్ట్ అంటే చాలా తక్కువ మందికే ఖచ్చితంగా ప్రార్థనలు చూపొందనుకుంటుంది, కానీ ఎక్కువ శాతం ప్రార్థనలు అయితే ఉన్నాయి కానీ జవాబులు లేని ప్రార్థనలుగా ఉంటాయి క్రైస్తవ. కారణం నా ఉద్దేశం ఏంటంటే నన్ను అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. చాలాసార్లు మనం మన భక్తి జీవితంలో మనం పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఎప్పుడైనా మనం అందుకే యోగతో ఉండి భక్తిని ధైర్యం పంపిస్తాను. మన పరిస్థితులు ఎవరికోవాలి వ్యక్తిగతంగా మన పరిస్థితుల్లో మన భక్తిని పరిశీలించాలి, పరీక్షించుకోవాలి. ఇంకెక్కడైనా లోపం ఉందా లేకపోతే ఏంటి ప్రభు ఎందుకు, నేను అదే అంటాను ప్రార్థన కూడా కొన్నిసార్లు ఎందుకు జవాబు రావట్లేదని మనం ఆలోచించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. అవసరమైతే ప్రభువుని అడగాలి, ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. ఇప్పుడు అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మన కుమారుడు కుమార్తె హైదరాబాద్లో ఉన్నాడు. ఇదివరకటి దినాల్లో లెటర్స్ వేసేవాడు, లెటర్ వేస్తాం చదువుకుంటుంటే ఒక కార్డు వేసాము, ఎట్లున్నావు ఏంటి పోయి చాలా రోజులు అయింది ఉత్తరం కూడా వెళ్ళేదండి నేను వేస్తానా అంటాం వదిలేసాం, జవాబు రాలేదు. ఒక లెటర్ వేస్తే జవాబు రాలేదు, జవాబు రాకపోతే ఏం చేస్తాం,
జాబ్రత్త ఏం చేస్తాం ఈలోపు ఇప్పుడు చెప్పింది నేను రెండు మాటలు మీరు వినలేదు చూసారు చాలా త్వరగా వాక్యం నుండి మన అటెన్షన్ అంటే అందుకే మనసు మనసు ఎలాంటిది అంటే ఆవరణ అన్నట్టు శత్రులు త్వరగా వస్తారు ఆలోచన బట్ అందుకే పూర్తి కాన్సన్ట్రేషన్ చాలా ప్రాబ్లం మన పిల్లోడు లేకపోతే ఎవరైనా దూరం ఉన్నప్పుడు ఒక లెటర్ వేస్తాం ఎలా ఉన్నాడు రిప్లై రాలేదు అనుకో ఏం చేస్తాం పెడతారు లేకపోతే ఇవంతా వదిలేస్తారు లెటర్ వేసి విడిచిపెట్టరు వెళ్ళడం కంటే నేను అనుకుంటే ఇంకో లెటర్ వేస్తాం అయ్యా మొన్న లెటర్ వేసాను పోయిన వారంలో పోయిన గురువారం లెటర్ వేసాను నీ రిప్లై ఇవ్వలేదు ఏంటి నాకు చాలా ఆదుర్తిగా ఉంది ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు మోస్ట్ ఉత్తరాలు రాసినప్పుడు ఇది రాసేవాడు చివరు ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు అయినా ఇవ్వలేదు మళ్ళీ ఏం చేస్తాం కొంతమంది ఇలా కూడా చేస్తారు మీరు గమనించారు ఒక ఎంటీ లెటర్ కూడా దానికి తోడు చేసి పెట్టు రెండు కార్డులు కొని ఒక కార్డు రాసి అంటే ఏమన్నా కార్డు కొనడానికి కూడా డబ్బులు లేవనని ఈ ఉత్తరం ఈ ఖాళీ లెటర్లో నువ్వు రాసి అవసరం వాళ్ళు మనకు రాసి అడ్రస్ కూడా రాసి పెట్టి ఇస్తాం సరే అంటే వాళ్ళు ఊరికే రాస్తే చాలు వచ్చి అంతే కాదు అట్లా పెడతాం అయినా రాలేదు నా ఉద్దేశం ఏంటంటే ఏం చేస్తున్నా రిప్లై రాకపోతే మనకేమైంది ఆదుర్త పెరగాలి ఎందుకని అటు నుంచి రిప్లై రావట్లే ఎందుకని అటు నుంచి రిప్లై రావట్లేదు ఎందుకని అటు నుంచి నేను మాత్రమే లెటర్ వేస్తున్నా ఎందుకని రిప్లై రావట్లే వాట్ ఈస్ ద ప్రాబ్లం వేర్ ఇస్ ద ప్రాబ్లం ఏమైంది అక్కడ ఒక యాంగ్జైటీ పెరిగిపోదు లేదు ఆ ఊరు నుంచి ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆయన వాటర్ నుంచి మా అబ్బాయి అనుకుంటాడు అసలు ఎందుకు రిప్లై రావడం లేదని తెలుసుకోవడానికి ఎంతో ఆలోచించింది ఇంకా లాభం లేదనుకుంటే మీరు చెప్పినట్టు చివరికి వెళతాం కూడా వెళ్ళంటే లో ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం అంటే ఏది మన కుమారుడు నుంచి రిప్లై రాకపోతే మరి దేవుని నుండి రిప్లై రానప్పుడు మనకెందుకు ఒక యాంగ్జైటీ ఎందుకని ప్రభువా మరి చాలాసార్లు ఏదన్న విషయం ఒక విషయం తీసుకుందా లేదు దాని మీద ఎప్పటి నుంచో ప్రే చేస్తాను ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు దీంట్లో లోపం ఏంటో లేదు మీ చిత్తంలో కాదా లేకపోతే నాలుగు ఇంకేమైనా లోపం ఉందా లేకపోతే నేను ఏమో సరి చేసుకోవాలా లేదా మీ సమయం ఇంకేమైనా టైం ఉందా ఏ ఎందువల్ల నువ్వు ఈ విషయంలో రిప్లై అవ్వట్లేదు నా ఉద్దేశం ఏంటంటే ఆ మంట కలగాలి ప్రతి విశ్వాసం ప్రతి సేవకునికి ప్రతి విశ్వాసం ఖచ్చితంగా నాకు ఒక్కోసారి ఒకప్పుడు సందర్భాలు చెప్తేనే వాక్యంలో నా అంతరాత్మ లోపలే ఉంటుంది తెలుసా ఒకప్పుడు సందర్భాలు చెబుతున్నా మంచిదే ఆ అనుభవం ఈరోజు ఉందా అంటుంది నాకు అని నిజమే కదా ఒక్కోసారి పాత దినాలు లేకపోతే కొన్ని సంవత్సరాల కిందట ఆత్మీయ అనుభవాలు చెప్పినప్పుడు నా తర్వాత లోపలే ఉంటుందంటే అదే పవరు లేదా అదే భక్తి ఈరోజు ఉందా ఈరోజు అలా జరిగిద్దా అంటే ఎక్కడైనా తగ్గామా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా పరిశీలించుకోవడం చాలా ప్రాబ్లం అట్లనే ప్రార్థన జవాబు ఎందుకు రావడం లేదు ఎందుకంటే మన దేవుడు మనం చదివాం అక్కడ ఏముంది అక్కడ 6:32 చూడు ఎంత చక్కని మాట ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి మన తండ్రి అలాంటి తండ్రిని కలిగి ఉన్నామంటే అసలు నిజంగా చెప్పాలంటే మనం అడగక మునిపే మన అవసరతలు ఎరిగి తీర్చేవాడు మనకు కావాలన్నీ అన్ని తెలుసు ఆయనకు ఒక ఆయన ఇలా అన్నాడు తిమోతి అంకులు ఎబ్రోనో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆయన అడుగుండి వెళ్తుంటే వేరే సేవకుడు ఒక పెద్ద ఆయన గిద్దలూరు దేవదనం గారని ఆయనతో మాట్లాడుతున్నాడు వేరే పెద్ద ఆయన ఒక ఆయనతో మాట్లాడుతూ ఆ మాటలు ఈ చెవులో పడి ఈయనకు గద్దించినాయి అంట ఏంటంటే నువ్వు యవనస్తుడివి ఇప్పుడు వివాహం గురించి ఆలోచించి సేవలో సమయం పాటించుకోవద్దు నీ తలంపుడు వివాహం మీద వెళ్ళనే బాబు అని అప్పుడు ఈ వచనం చూపించాడంట ఇవన్నీ మీకు కావాలని మీకు పర్లోక తండ్రి తెలియను నీకు భార్య అవసరమని నీకు ఎప్పుడు భార్యను ఇవ్వాలి నీ పర్లోక తండ్రి తెలుసు నువ్వు దాని గురించి ఆలోచన పెట్టుకుని సేవలో నేర్చుకునే విషయాలు పొగొట్టుకోవద్దు అది పక్కన పెట్టి సేవ మీద దృష్టి పెట్టు అన్నాడంట ఆ పెద్ద ఆయన ఆ సేవుడు చెప్తుంటే ఆయన అంటాడు తిమ్మతి గారు ఆ ఇన ఆయనకి ఎంతవరకు ఎక్కింది తెలియదు అని అటుకుంటే అంత నాకు మాత్రం బాగా ఎక్కింది అంటే ఎక్కి నిజమే కదా ఆయన ఈయన ఆలోచిస్తానంటే అప్పుడు వివాహం ప్రభా క్షమించు నాకు భార్యలు నీకు బాగా తెలుసు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఎవరినివ్వాలో తెలుసు నీకు తెలిసినప్పుడు నేనెందుకు విచారించాలి ఆ విషయం పక్కన పెడుతున్నాను నిజమే మనకు ఎప్పుడేమి ఇవ్వాలి ఎక్కడ నిజం చూడండి తల్లు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఏం పెట్టాలి ఏ పాలు పెట్టాలి ఏ పిండి పెట్టాలి ఏ ట్యాబ్లెట్ చూసుకుంటారు అంతకంటే జాగ్రత్త చూస్తున్నాయి దేవుడు మనం ఒకటి ఆయనకు అన్ని తెలుసు అయితే అనిప్రాయం ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు నేను ఈ రాత్రి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మన ప్రార్థనలు అంటే లేదా మన పరిస్థితులు మన సమస్యలు పరిష్కరించబడాలంటే మన పరిస్థితుల్లో దేవుని కార్యం చూడాలంటే లేదా మన ప్రార్థనకు జవాబు రావాలంటే ప్రార్థనలు ప్రాముఖ్యంగా ఒక 4 విధాలైన ప్రార్థనలు ఉండాలి 4 types of prayers
హ్యావ్ నీడ్. మనకు నాలుగు విధాలైన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి ఒక విధమైన ప్రార్థనలోనే వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని నాలుగు విధాలైన ప్రార్థనలు తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసం కలిగి ఉండాలి. అవి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మొట్టమొదటి ఎలాంటి ప్రార్థన ఉండాలి? ఇక్కడే మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు. ఇదేం ప్రార్థన? ఇదే ప్రార్థన అంటే అవచనంలో మీరు బాగా గమనించండి. నీవు నీకు నీ తండ్రి నీ గదిలోనికి నీవు ప్రార్థన చూసంత. ఇట్స్ పర్సనల్ అండ్ ఎలోన్ ప్రేయర్. ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఒంటరిగా వ్యక్తిగతంగా ఎక్కువగా దేవునితో గడిపేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది బహుశా అది అనుభవించేవాళ్ళకి అర్థమైంది. చాలా వరకు నేను అనుకుంటాను ఒక క్రైస్తవుల జీవితంలో మిగిలిన ప్రార్థనలన్నిటికంటే వ్యక్తిగతంగా దేవునితో నువ్వెంత శ్రద్ధగా, ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత హార్ట్లీగా, ఎంత డీప్ మైండ్గా, ఎంత శ్రద్ధగా గడుపుతున్నావు. ఈ వంట ప్రార్థన యొక్క ఎఫెక్ట్ మీ మిగిలిన ప్రార్థనలన్నింటిలో జవాబు తెస్తుంది. వ్యక్తిగతంగా ప్రభుత్వం శ్రద్ధగా గడిపే అనుభవం కనుక లేకపోతే ఇక మిగిలిన ప్రార్థన, నీ మిగిలిన ప్రార్థన అన్నింటిలో కూడా నీ ప్రార్థన మాత్రం శక్తి లేదుగానే ఉంటుంది. బట్ అందుకే పర్సనల్ అండ్ ఎలోన్ ఒంటరి ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థన. ఇది అందుకే ప్రార్థన అంటే ఏంటంటే దేవుడు మానవుడు కలిసి గడపడం. ఇట్స్ ఫెలోషిప్. దేవుడు మానవుడు కలిసి గడపడం. అందుకే ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అంటాడు, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని. వాస్తవానికి అక్కడ ఏ మందిరమూ లేదు. ఈ స్థలం ఎంతో భయంకరం అంటాడు. ఎందుకంటే అక్కడ ఒక మానవుడు దేవుడికి కలిసి గడిపాడు. అందుకే ప్రార్థన అంటే ఏంటంటే మానవుడు దేవుడు, మానవుడు దేవుడు కలిసి గడిపేది. అబ్రహం కూడా చూడండి, మరి ముగ్గురు దూతలు వచ్చినా ఇద్దరు సుధోమ వైపు వెళ్ళిపోతే ఒక్కడు అబ్రహము మరి దేవుని సన్నిధిలో నిలిచాడు, ఒంటరిగా దేవునితో నిలిచాడు. అక్కడ మనం జాతర చూస్తే అధ్యాయం ముందు ఆదికాండం 18వ అధ్యాయం ఏంటి ప్రార్థన అంటే సంభాషణ ఇద్దరు మధ్య జరుగుతుంది కదా. ఈయన అంటాడు 50 మంది ఉంటే రక్షిస్తావు, సరిపో 50 మంది అంటే మాట్లాడుకోడు, అది మాట్లాడుకోడు. అందుకే తెలుసా, నిజంగా చెప్పాలంటే ప్రేయర్ అంటాం కదా, ప్రేయర్లో రెండు విషయాలు ఉంటాయి. ప్రే అంటే కూడా చెప్పమే, ప్రే యు హ్యావ్ టు ప్రే, ప్లీజ్ ప్రే. ప్రే అంటే చెప్పుట, హియర్డ్ అంటే వినుట, హర్డ్. సో ప్రే అండ్ హర్డ్, చెప్పు విను, చెప్పు విను, చెప్పు విను, దిస్ ఇస్ ప్రే. కానీ చాలాసార్లు మన ప్రార్థనలు ఏముంటుందంటే చెప్పు 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 చెప్పే వింటమే ఉందా, అవతల ఆయన చెప్పేది ఏముంటుంది, మనం వినేది ఏముంటుంది. నో హీరింగ్, వినడం లేదు. అందుకే చాలాసార్లు మన ప్రార్థన పవర్లెస్గా ఉంటుంది. సో కాబట్టి అందుకే ఇద్దరు కలిసి కట్టు, దేవుడు మానవుడు, దేవుడు మానవుడు, దేవుడు మానవుడు. అందుకే చాలాసార్లు ప్రభు లేకపోతే మన ప్రార్థనలో నేను ఒక మాట అంటాను, అంటే ఒక నిజమైన క్రైస్తవుడు భూమి మీద దేవుణ్ణి భూమి పరలోకం నుండి దించగలడు. నిజమైన క్రైస్తవుడు ప్రపంచంలో దేవుడు ప్రార్థన చేయడం చాలామంది చేస్తారు, ఇతర మతాల్లో కూడా చేస్తారు, కానీ వారి ప్రార్థనలో దేవుడు ఉంటాడు. అట్లానే క్రైస్తవుల్లో కూడా మనం దేవుణ్ణి కలిగి లేకుండా కనుక ప్రేయర్ కలిగి ఉంటే వాళ్ళకు మతానికి తెలుసు వ్యత్యాసం, పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. అదే నేను అంటాను, హిందూ రాయి దగ్గర చెప్తాడు, ముస్లిం సమాధి దగ్గర చెప్తాడు, యూదుడు గోడ దగ్గర చెప్తాడు, క్రైస్తవుడు ఈ మూడు గోడేలో గాలిలో చెప్తాడు దేవుడు లేకపోతే. అదే దేవుడు ఉంటే నిజమైన క్రైస్తవుడికి ఇంతకు మించిన ప్రార్థనకి ఎక్కడ లేదు. దేవుడు పక్షపాతం లేడు, మోకాన్ని చూసి గౌరవించాడు, తెల్లబట్టలు ఉన్నాయి కాబట్టి అని దిగురాడు, లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటిని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, హోదాను బట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం. సామాన్య పేద విశ్వాసం పట్టుకోకపోవచ్చు, కలపడ రాగం కాబట్టి కూర్చో చేయొచ్చు, లేకపోతే ఇక్కడ తీసి కూర్చో పెడతాం మనం లేపాడు. దేవుడు హోదాను బట్టి, అంతస్తు వీటిని బట్టి ఇంపార్టెన్స్ ఇవ్వడు, నీ హృదయ స్థితిని బట్టి, మన ఆత్మీయ జీవితం నిన్ను ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని గౌరవిస్తాడు. అంటే అందుకే దేవుడు మానవుడు, దేవుడు మానవుడు కలిసి గడిపేదే ప్రార్థన. అందుకే పర్సనల్ ప్రేయర్, పర్సనల్ ప్రేయర్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఆ వ్యక్తి ఎక్కడ ప్రార్థన చేసినా ప్రార్థన ప్రభావంతో ఉంటుంది. అది సంఘ ప్రార్థనలో చేసినా, ఒక కుటుంబంలో చేసినా, ఒక వ్యక్తికి చేసినా, ఆ వ్యక్తి ఇంకెక్కడ చేసినా, ఒక దేశం కొరకు చేసినా, నేషనల్ ప్రేయర్, ఇంటర్నేషనల్ ప్రేయర్లు అయినా, ఎక్కడైనా ఆ వ్యక్తి ప్రార్థన ఎఫెక్టివ్ ఉంటుంది, కార్యం చేస్తుంది, దేవుని శక్తిని దింపుతుంది, దేవుణ్ణి దించగలదు. అందుకే పర్సనల్ ప్రేయర్ చాలా ప్రాముఖ్యం. నేను అనుకుంటా మోస్ట్లీ మనం, మీరు చూడండి, పర్సనల్ ప్రేయర్ ఎక్కువగా ఫెయిల్ అవుతుంటుంది మన
మిస్ అయితే సరిగా ఉండదు. అందుకు ఒకసారి ఒక దైవశం ఎలా చెప్పాడు, ఇది అంతవరకు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఆయన ఏమన్నాడంటే, పర్సనల్గా ఎక్కువ ప్రేయర్ లైఫ్ కలిగి ఉండే విశ్వాసి సంఘ ప్రార్థనలో షార్ట్ ప్రేయర్ కలిగి ఉంటాడు, పర్సనల్గా పెద్దగా ప్రేయర్ లైఫ్ లేని వ్యక్తి పబ్లిక్లో దీర్ఘ ప్రార్థన చేస్తాడు. నేను అనుకుంటాను కొంతవరకు నిజమే అనుకుంటున్నాను. ఒకసారి అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు నిజమే అంటారు. ఎందువల్లంటే మనం చాలాసార్లు ఒక నలుగురు 10 మంది ఉన్నప్పుడు చాలా భారం, చాలా భక్తి, చాలా లోకైన పదాలు, చాలా గట్టికడం, ఎంతో హార్ట్ ఫీట్ చేస్తుంటుంది. కానీ వ్యక్తిగతం ప్రార్థన జీవితం లేకపోతే ఎంత గట్టిగా చేసినా, ఎంత ఇంట్రెస్ట్గా చేసినా, ఎంత లోతుగా చేసినా, ఎంత హార్ట్లీ చేసినా నీ ప్రేయర్ పవర్లెస్ ప్రేయర్ అయింది. పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రభువుతో గడపడం చాలా ప్రాబ్లం. దానికి ఇంత ముందు చెప్పాలనుకుంటున్నాను, అసలు దేవుడు ఉన్నాడు, దేవుడి సింహాసనం దగ్గరికి వెళ్ళావు, దేవుని ఎదుట మోకరించావనే ఆత్మలోకి వెళితే, దీన్నే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ఆత్మ వశుడని అయితే నీ. అందుకే అసలు ప్రార్థన అంటే మరో ప్రపంచంలో ప్రవేశించాలి. అందుకే యోహోను దేవునితో గడుపుతుంటే బయటకు ఎట్టున్నా అంటే సచిన వాడబడి పడుతున్నాడు. నిజంగా దేవునితో ప్రేయర్లో నువ్వు లోపలికి వెళితే ఎలా ఉంటుందంటే, నీకు ఎక్కడేం జరుగుతుంది నీకేం తెలియదు అమ్మ, ఈ ప్రపంచం మర్చిపో. అవసరమైతే చూసేవారికి కూడా నువ్వు నిద్రపోతున్నావా ప్రేయర్ చేస్తున్నావు తెలియదు. చచ్చిన వాడి వాళ్ళే కూడా నువ్వు ఉండొచ్చు, అనుమానం వచ్చి లేకపోవచ్చు, వెంటనే తడితే కూడా తెలియపోవచ్చు. ఒకసారి చెల్లపల్లి చైన్ ప్రేయర్ పెట్టాను. ఒకసారి పెడితే ఒక సహోదరి ప్రార్థన చేస్తాను, మాకు ప్రార్థన చేస్తున్న దూరం ఉండి కొందరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఓ పాము వెనక నుండి వచ్చి ఎక్కి జడ మీద ఇట్లా వచ్చి ఈ ఒక చేతులు ఇటు పెట్టి ప్రార్థన చేస్తే చేతుల మీద దిగి వెళ్ళిపోయింది. నాకు తెలియదు అట్ట, మనమైతే పాము మీదకి వచ్చిన దగ్గర దగ్గరకు వస్తున్నప్పుడు లేచి పరాలు అమ్మో అనుకుని ప్రార్థన మధ్యలో వచ్చింది. ఆ పాము ఎక్కి దిగి వెళ్తే ఆమెకు తెలియదు అంట. జరిగిన విషయం చల్లపల్లి ఉద్దేశం ఏంటంటే, నిజంగా లోపలికి వెళితే ప్రభు నువ్వు లీనమైతే ఇంకేం వినదాను, ఏం వినలేవు అనమాట. అందుకే పర్సనల్ డీప్లీ అండ్ హార్ట్లీ ప్రే చాలా ప్రాముఖ్యం, వ్యక్తిగత ప్రార్థన. అందుకే మనం ప్రార్థనలో ప్రభు సింహాసనం మీదకి వెళ్ళినట్టు, ప్రభువుతో నువ్వు మాట్లాడుతున్నట్టు. అందుకే బైబుల్ చక్కని పదం ఇచ్చింది, దేవుడు అంటే ఎవరంటే నీ పరలోకపు తండ్రి. తండ్రి అన్నప్పుడు ఇంకెక్కడ మనం ఏదో దూరం డిస్టెన్స్ భయపడాల్సిన పని లేదు, వెరీ హార్ట్లీ మనకున్న ప్రతి విషయాన్ని పంచుకోవచ్చు కదా. చూడండి, ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి వస్తే స్కూల్లో జరిగిన అన్ని పోసుకొచ్చినట్టు చెప్పి తప్పే ఉండాలి. దీనికేమి విద్య అవసరం లేదు, ఎవరు నేర్పడం అవసరం, నీకున్న పరిస్థితులన్నీ చెప్పడమే. కొంతమంది అంటుంటారు, మా నాన్న బతుకున్నాడేదైనా నేను నా బాధలన్నీ చెప్పుకునేదాన్ని, ఏదో ఒకటి చేసేవాడు వీటిలో అంటే అసలు నాన్న ఉన్నాడు కదా, ఈ నాన్నకి ఆ నాన్న చేయలేడు, అవసరమైతే ఈ బతుకు నాన్న ఏం చేస్తాను నీతో పాటు ఎడుతుంది అసలు కదా. అమ్మో ఈయన ఈయన పెట్ట ఈయన సమస్యలు వచ్చింది అంటే ఏం చేయలేడు, ఎన్నో విషయాలు చేయలేడు బోధ. ఎస్, కానీ ప్రభు ఏమైనా చేయగలడు. అందుకే పర్సనల్ ప్రేయర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మొట్టమొదటి. 4 విధాలైన ప్రార్థన అవసరం అని చెప్పి మొట్టమొదటి. రెండవది పర్సనల్ ప్రేయరే కాకుండా రెండవది ఏమవసరం అంటే చర్చ్ ప్రేయర్, ఇట్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సంఘపు ప్రార్థన, సంఘపు ప్రార్థన. అందుకే కొన్ని విషయాలు ఒంటరి ప్రార్థనతో జవాబులు తేలేని, జయించలేని సంగతులు సంఘపు ప్రార్థనతో పని అవుతాయి. అందుకే అపొస్తలకార్యం 12 అధ్యాయం చూడండి. అపొస్తలకార్యములు 12 అధ్యాయం, అపొస్తలకార్యములు పన్నెండు ఇట్లా ఆలోచించుకొని అతడు మార్పు అను మారు పేరు గల యోహోను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. ఆ మాట చూడండి, మార్కను మారు పేరు గల యోహోను తల్లి అయిన మరియ ఇంటిలో అక్కడేం చేస్తున్నారు, అక్కడ అనేకులు కూడి ఎందుకు కూడారు, ప్రార్థన చేయడానికి కూడారు. ఎస్, అక్కడ ప్రాముఖ్యమైన మ్యాటర్ ఏంటి, వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే పేతురు బంధించబడి ఉన్నారు, ఆయన విడుదల కొరకు ఏమి ఎవరి వాళ్ళు చేయకూడదా. సో ఒంటరి ప్రార్థన అంటే కొన్ని సంగతులు సంఘపు ప్రార్థన, చర్చ్ ప్రేయర్ అంట, సంఘం కూడి. సంఘం కూడా సంఘము మందిరంలో కూడడం వేరు, సంఘము సమస్య ఉన్న వ్యక్తింట్లో కూడడం కూడా వేరు, అతని ఇంటిలో. ఇది కూడా చాలా ప్రాముఖ్యం, ఎవరికైనా విశ్వాస సమస్య ఉన్నప్పుడు. చూడండి, లోకస్లు ఏం చేస్తారంటే అన్ని బాగుండప్పుడు వస్తారు, ఫంక్షన్కి అందరూ వస్తారు, సమస్య అప్పుడు ఎవరు రాదు, బంధువులు కూడా రాదు. కానీ సంఘము సమస్య ఉన్న విశ్వాస ఇంటిలో వాళ్ళు పిలిచినా వెళ్ళొచ్చు,
వాళ్ళు పిలిపిన సంఘమే వెళ్ళి కూడా కూడి ప్రార్థించవచ్చు వాళ్ళ సమస్య విడుదల కోసం. ఏదైనా సంఘపు ప్రార్థన, ఇట్ ఈస్ చర్చ్ ప్రేయర్, టీమ్ ప్రేయర్, గ్రూప్ ప్రేయర్ అన్నారు. కలిసి కొందరు కలిసి ప్రార్థన చేయడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. రెండవది సంఘపు ప్రార్థన కూడా చాలా. అందుకే బాస్ ఇప్పుడు అప్పు కూడా తనకున్న కొన్ని పరిస్థితులతో ప్రామం వ్యక్తిగతం చేసుకుంటుంది. దానికంటే సంఘం ప్రార్థన వాస్తవానికి కొంత భారమైన తీర్మానమే. అయినా కూడా కొన్ని వారాలు కలిగి ఉండాలనే ప్రేరేపణ మంచిది. ఇప్పుడు ఏదేదో అన్ని గ్రాండ్ జరుగుతూనే కాదు, అవసరతల్లో సంఘంతో ప్రార్థన కలిగి ఉండాలనే ప్రేరేపణ కూడా చాలా మంచిది. ఏదో సక్సెస్ అయ్యి మేళ్ళు జరిగినప్పుడే భోజనాలు పెట్టే క్రొంత కోడికలు లాంటివే కాకుండా అవసరతల్లో సంఘాన్ని పిలిచి మా కొరకు ప్రార్థన చేయండి సమస్యలు. ఎందుకంటే మనం లోకసులు చెప్పే కంటే బంధువులు చెప్తే చాటును నవ్వుకుంటారు, లోకసులు చెప్తే హేళన చేస్తారు. కానీ దేవుడు సంఘము నిజమైన సహోదరుడు, మన కోసం భారంతో ప్రార్థన చేస్తారు. అందుకే రెండవది చర్చ్ ప్రేయర్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మూడో ప్రార్థన మనం అంటే మనకున్న పరిస్థితుల్లోంచి విడుదల పొందాలంటే దైవ సేవకుని ప్రార్థన, ఇది షపోర్డ్ ప్రేయర్, కాపర్ యొక్క ప్రార్థన. ఇది చాలాసార్లు మిస్ అవుతుంది. నేను అనుకుంటున్నా కొంతమందికి ఇలాంటి లక్షణం ఉంటుంది. ఏంటంటే వాళ్ళకుండా ఏ సమస్య కూడా ఎప్పుడు సేవకుడితో పంచుకోరు, ఒక్కొక్కసారి దాన్ని తెలియక పంచుకోరు. కొందరేమో అది ఒక రకమైన ఆత్మీయస్యం, మేము చేసుకుంటాంగా, ఆయన చేస్తున్నాయితే మేము చేసుకుంటాంగా అన్నట్టు కూడా సేవకుని కూడా సమస్య పంచుకోరు. కాబట్టి ఖచ్చితంగా షపోర్డ్ ప్రేయర్, కాపర్ యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చూడండి లూకాసువార్త 13 ద్రాక్ష తోటలో అంగూరు చెట్టు ఫలించినప్పుడు ఫలించినప్పుడు అక్కడ తోటమాలి, కాపురి అయిన తోటమాలి ప్రభునే సుక్రీస్తు చూసిన ఉన్నాడు. ఆయన ఏమని చేశాడు, ప్రార్థన చేశాడు. ఏం దోచుండండి, 13:8 లోకసూత్ర 13:8 అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎళ్ళ నరికించు. చూసారా, అతనితో చెప్పిన యజమానుడు దేవునితో, తండ్రి అయిన దేవునితో మనల్ని కూర్చిన విజ్ఞాపన, తండ్రి కొడుకోసం విజ్ఞాపన చేయొచ్చు. ఇది పరలోకపు కాపరి, అదే సంఘ కాపరి, భౌతికమైన కాపరి. అందుకే కాపరి ప్రార్థన, ఫర్ ఎగ్జాంపుల్ హన్నా ఉంది మూడు సమయంలో, ఆమె ప్రార్థనకు జవాబు రావడానికి అక్కడ 7 కారణాలు ఉంటాయి. 7 కారణాల్లో ఒకటేంటి తెలుసా, కాపరి ప్రార్థన ఉంది ఆమె జవాబు రావడానికి కారణం. మూడు సమయంలో మీరు చూడండి, ఆమె ఎక్కడ ప్రార్థన చేసిందంట, ఏలి యొద్ద ప్రార్థన చేశాను అని పదం మనం చదువుతాం. మొదటి అధ్యాయము 9 చూడండి, 9 శిలోహులో అన్నపాలను పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి చాలు ఇక్కడ మీరు చూస్తే 9 వారు షిలోహులు అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి ఎక్కడికి వెళ్ళింది, అంటే ఆ మందిర ప్రాంగణంలో అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత లేచి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది అని రాసే కంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎంత క్లియర్గా ఏమి రాస్తున్నాడంటే, అన్నా లేచి యాజకుడని ఏలి మందిర స్తంభం దగ్గర నున్న ఆసనం మీద కూర్చొని ఉండగా. ఆ మాట చూడండి, చూడండి ఎంతగా వెళ్ళి బైబిల్లో ప్రతి వర్డ్, ప్రతి వర్స్, ప్రతి లైన్, ప్రతి వర్డ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఏలి అక్కడ ఆసనం మీద కూర్చొని ఉండగా ఈ మిల్లు అక్కడ మొదలు, అంటే యాజకునితో కూడిన ప్రార్థన. యాజకుని మన ఇంకా చెప్పాలంటే, అంటే దీనికి చాలా అనేక వచనాలు ఉంటాయి. నీ అవసరతల పక్షాన యాజకుడు ప్రార్థించాలి, లేదా నీ ప్రార్థనలకు యాజకుడు ఆమెనాలి, లేదా నీ ప్రార్థనలకు ముద్ర వేయాలి. అందుకే లాస్ట్లో ముందు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఏంటమ్మా ముద్రలు అది అన్నాక, లేదు నీ సేవకులు అన్నట్టు అనుదన్న తర్వాత అక్కడ ఏలి లాస్ట్లో ఒక ముద్ర వేసినట్టు అనుమతించినట్లు చెప్తాడు. ఏమంటాడు, 17 ముందు పొరపాటు అర్థం చేసుకున్న ఈమె అవసరత చెప్పిన తర్వాత ఏలి
ఇది ఎట్లాంటిదంటే మనం ఫామ్ అంతా ఫిలప్ చేసుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిన ఆయన ఏం చెప్తాడు, స్టాంప్ అది అంతేగా మన ఫామ్ అంతా రాయమని ఆయనకి కూడా ప్రార్థన అంతే కానీ యాజకుని యొక్క అనుమతి అంటే మన ప్రార్థన మన అవసరం పక్షాన సేవకుని ప్రార్థన కూడా ఉండాలి. అందుకే ఏలీ ఏం చేశాడు చూడండి, 17 వచ్చిన అంతటి నీవు క్షేమంగా వెళ్ళుము, ఇస్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను దాకా ఆమెతో చెప్పగా చాలు. హన్నా ప్రార్థనకు జవాబు రావడంలో 7 కారణాలు, ఇదో కారణం యాజకుని యొక్క ఆమోదం, యాజకుని యొక్క అనుమతి, యాజకుని యొక్క సమ్మతి, యాజకునితో కలిసి. అందుకే మీరు ఇంకోటి గమనించారలేదు, మత్సోత 18:19-20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉందిరో అంటాడు. చూసారా మనం సహజంగా ఏమంటామంటే అది కామన్గా చెప్తూ ఇద్దరు లేక ముగ్గురు అంటుంటారు, అది ఇద్దరు లేక ముగ్గురు కదా. అక్కడ ఏముంటుంది అంటే ఇద్దరు ముగ్గురు అని అంటాడు మత్సోత 18. కనీస ఇద్దరు విశ్వాసులు ఉంటే సంఘం అది, ముగ్గురు అనేది దేవుని దాసుడితో కలిపిన సంఘం. మత్సోత 18 బైబుల్లో ప్రతిది ఈవెన్ కామాలు ఫుల్ స్టాప్లు కూడా మనకు పాఠాలు నేర్పిస్తారు. మత్సోత 18:19 వచ్చింది చూడండి, 19 వచ్చింది వెరీ క్లియర్, 19 వచ్చింది. మరియు చెప్తున్నాను 20 ఆ మాట గమనించండి, ఇద్దరు లేక ముగ్గురు అంటలేదండి అక్కడ. ఏమన్నాడు, ఇద్దరు ముగ్గురు నా నామని ఎక్కడ కూడి ఉందిరో. ఇద్దరు అంటే మినిమం సంఘం, ఇద్దరు విశ్వాస కనీసం ఇద్దరు విశ్వాసం, ముగ్గురు అంటే కాపురుతో కూడి, ఇది కనీస సంఘం. ఇక ఆ తర్వాత సంఘం ఎంతైనా ఉండొచ్చు. నిన్న మన పేపర్లు వేస్తున్నారు అంటే నిన్న చనిపోయాడు అనుకుంటా, ప్రపంచంలో పెద్ద సంఘం కాపురి పాల యాంగ్చు. వాస్తవానికి అంటే మనకు సంఖ్యను బట్టి పెద్దదని దేవునికి పెద్ద సేవ చిన్న సేవ ఉంటుంది, విశ్వాసాన్ని బట్టి ఆత్మీయతను బట్టి పెద్ద సేవ కింద వస్తారు దేవునికి. సరే ఏదేమైనా కాపరి యొక్క కాపరితో కూడిన ప్రార్థన, కొంతమంది ప్రార్థన కూడికెళ్తున్నారు సంఘం. ఏంటో రాదంటే ఆ పని ఉంది కోరిలేదు అయినా నేను ఆ సంఘం నేను కూడా ప్రార్థన చేశాను ఇంట్లో ఉన్నట్టు, అంటే ఇంట్లో చేసి సరిపోద్ది సంఘంతో కాక. ఖచ్చితంగా కాపరి యొక్క ప్రార్థన మన అక్కర్లో అవసరతలు. అందుకే ఓ తండ్రి ఆత్మీయమైన స్తంభిస్తాం, మన అవసరతలు పంచుకోవాలి, వారి ప్రార్థన సహాయం కోరాలి. ఖచ్చితంగా వాళ్ళు కొన్నిసార్లు భారంతో మన అవసరతల నిమిత్తం మోకరిస్తే ప్రభు అద్భుతంగా నీకున్న పరిస్థితుల విషయాలు పరిష్కరిస్తాం. దిస్ ఈస్ థర్డ్లీ. మూడవది మొట్టమొదట ఏం చూసాం, మొట్టమొదట ఏం ప్రార్థన ఉండాలి, పర్సనల్ ప్రేయర్. రెండవది చర్చ్ ప్రేయర్. మూడవది కాపరి ప్రార్థన. అండ్ ఫోర్త్లీ నాలుగవది ఫాస్టింగ్ ప్రేయర్, అది ఉపవాసపు ప్రార్థన. మార్క్స్ వార్త, మార్క్స్ వార్త 9:29 అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైంది వదిలిపోట అసాధ్యమని వారితో. ఇక్కడ ప్రార్థన వలననే అని రెండేసి కింద ఫుట్ నోట్లు ఏమని చూడండి, అది చూసారా అంటే బ్రాకెట్ లో కూడా ఉంది ఒక మాట వలనను ఉపవాసం వలన అంటే అది కలిపి చదవండి. ఇప్పుడు ఆ మాట పైకి తెచ్చి పెట్టేసరికి ఎలా ఉంటది, ప్రార్థన వలనను, ప్రార్థన వలనను ఉపవాసం వలననే గాని మరి దేని వలన. అంటే ప్రార్థన వలన ఒకటే అవదు కొన్ని విషయాలు, ప్రార్థన వలనను ఉపవాసం వలన, అది ఫాస్టింగ్ ప్రేయర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నా అందుకే నాలుగోది ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన. మరి అన్న సంఘం కొరకు అనేక క్షేమం కోసం వాళ్ళ వ్యక్తిగత విషయాల కొరకు ఫాస్టింగ్ నిజంగా ఇలాంటి తరుణం కొంతమంది విశ్వాసం సద్వినియోగం చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని రోజులు ఆయనతో లేకపోయినా ఏదో కొన్ని దినాలు మనకు కుదిరినప్పుడు కొన్ని సమయాల్లో కలిసి ఆయనతో పాటు అక్కడ మందిరంలో కూడా కలిసి ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొనవచ్చు. లేదా సరే కొన్నిసార్లు మనం వ్యక్తిగతంగా కూడా ఉపవాసం ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు. ఒకసారి ఒక ఫ్యామిలీ వాళ్ళు కొన్ని అనేక పరిస్థితులు, ఒకసారి నేను సలహా ఇట్లా పరిస్థితులు చాలా ఉంటే నేను ఒక మాట చెప్పాను, వారం లేదని ఒక రోజు పెట్టుకొని ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోండి. మీరు ఫ్యామిలీ భార్య కొడుకు చిన్నపిల్లలు అనుకో వాళ్ళ వరకు ఉండేసి మీరు అట్లా ఏదైనా వారంలో ఒక రోజు పెట్టుకోండి, పరిస్థితులు పరిష్కరించబడేంత ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ద్వారా
అనేక కార్యాలు వాటి విడుదల అనేక విషయాలు మార్పులు దేవుడు జవాబు మనం చూస్తాం. అందుకే ఇది ప్రార్థన వలన ఉపవాసం అనే సాధ్యం. కొన్ని సంగతులు ఉపవాసం ఈ నాలుగు విధాలైన ప్రార్థన మనకు చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన, రెండవది సంఘ ప్రార్థన, మూడవది కాపరి ప్రార్థన, నాలుగవది ఉపవాసం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళితే సరే ప్రార్థన ఈ నాలుగు రకాల ప్రార్థనలో పాలు పొందుతానండి, పొందుతున్నా మరి పొందలేకపోతున్నానంటే ప్రార్థనలో నాలుగు విషయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రార్థన అది నువ్వు వంట ప్రార్థన చేసినా, సంఘ ప్రార్థన చేసినా, కాపురితో కూడా ప్రార్థన చేసినా, ఫాస్టింగ్ ప్రే చేసుకున్నా, ప్రార్థనలో నాలుగు విషయాలు ప్రాముఖ్యంగా ఉండాలి. అంటే ప్రార్థన యొక్క క్రమం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో ఒక నాలుగు విషయాలు ఏమి ఉండాలి? ప్రార్థనలో మొట్టమొదట ప్రైజింగ్, ప్రభువును ఘనపరచాలి. అందుకే మత్తయి సువార్త అని చాలా సందర్భాలు ఉంటుంది. అక్కడక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి అని ఎలా చేయాలంట? చూసావా, వెంటనే మానవరాహం దయచే అనకుండా ముందేమంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి. ప్రైజింగ్ అంటే స్తుతించడం అంటే అసలు దేవుడు ఏమైనాడు వర్ణించడం కూడా, ఆయన ఏమైనాడు ఎరగడం, ఆయన ఏమైనాడు వర్ణించడం. మాట తప్పని దేవా, సమీపింపురాని తేజస్సులు అమరత్వం కలిగి తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న ప్రభువుని ఘనపరచడం. మళ్ళీ ఘనపరచడం అంటే ఈ మధ్య ఒకటి వచ్చింది సోమరుల పుస్తకం, అవి వేస్తుతులు అని చెప్పి చదువుతున్న కూర్చుంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆత్మను జోడించకపోతే మళ్ళీ ఆ ఊరికి చూసి చదువుకుంటా మనం, అంటే ఎక్కలు చదివినట్టు అప్పచెప్పినట్టు చేస్తే ఉపయోగం లేదు. ఒకవేళ విడిగా మనం బాగా వంట పట్టించుకొని వ్యక్తిగతంగా భారంతో ఆత్మతో కూడి చేస్తే కూడా మంచిదే, కానీ ఓన్లీ చూస్తే చదువుతూ కూర్చుంటే ఉపయోగపడతాడు కూడా కుదరదు. అవి మనం నేర్చుకోవడం కోసం అందించారు. సరే ఏదేమైనా ఒకవేళ అందులో ఎక్కడుందో నేను కూడా చూడలేదు. ప్రభువుని ఘనపరచు, ప్రభువుని హెచ్చరించు. కాబట్టి ప్రభు ఏమైనాడో ఎరగడం, ఆయన ప్రైజింగ్ అనమాట ఘనపరచు. అందుకే ఆయన స్తుతించు ప్రార్థనలో ఫస్ట్ స్టెప్ ప్రైజింగ్. రెండవది మన ప్రార్థనకు జవాబు రావాలంటే అది పర్సనల్ ప్రేయర్ అయినా, చర్చి ప్రేయర్ అయినా, కాపుతోకుండా ప్రార్థన అయినా, ఫాస్టింగ్ ప్రేయర్ అయినా, రెండవది మన ప్రార్థనలు ఏముండాలంటే ఫర్గివ్నెస్, ఆస్కింగ్ ఫర్గివ్నెస్, క్షమాపణ కోరాలి, క్షమాపణ కోరాలి. ఎందువల్లంటే ఖచ్చితంగా మరి దేవుడు మన ప్రార్థన వినాలంటే యెషయాగ్రంథ 59లో ఒక వచనం ఉంటుంది. యెషయాగ్రంథ 59 మొదటి 2 వచనాలు ఉంటుంది. చూడండి యెషయాగ్రంథ 59 ఒకటి 2 వచనాలు. రక్షింపు నేర్పినట్లు దేవునికి అడ్డంగా వచ్చాను, ఈ చివరిలో చాలా ప్రాముఖ్యం గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అది ఎందుకు ప్రార్థన జవాబు రావట్లేదు? ఆయన చేతులు కొరచే కాదు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన మారిపోలేదు. కొనముందైతే అనుకుంటారు చేసి చూపుడు అనుకుంటారు, పాత్ర మనం తినాలంటే పిలవగానే పలికాడు, ఇప్పుడు ఇప్పుడు అట చేయలే అంటే ఆయన మారిపోడు. కొంతమంది ఇక అవసరమైతే ఆయన ముసలాయనాడు, మరి ఇక్కడ యెషయాగ్రంథ 59 చెప్పినట్టు ఆయన చెవులు పనిచేయట్లేదు ఇట్లా అనుకుంటాను. అయి కాదు, ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది. గనుక ఆయన ఆలకింపుకున్నాడు, ఏంటంటే ప్రాబ్లం, మీ దోషములు మీకు మీ దేవునికి అంటే మీ పాపములు ఆయన ముఖాన్ని మరుపచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను, ఆకాశం కింద భూమి పైన ఏ నేరము, ఏ దోషము, ఏ పాపము లేని ఏకైకమైన వ్యక్తి ఒక ఆయన ఆయన వేసుకున్నాడు. ఎంత గొప్ప భక్తుడు అయినా కొంత మానవత్వం ఉంటుంది తెలుసా. కాబట్టి అందుకు ఎప్పుడు కూడా నాలో ఏ దోషము లేదు, ఏ పాపం లేదు, నేను ఒప్పుకోవాల్సింది ఏమీ లేదంటే అంతకంటే మా పాపం మరొకటి లేదు ఇంకా చెప్పాలి, అంతకంటే పాపం మరొకటి లేదు భక్తులు. నేను ఒప్పుకోవాల్సింది ఏమి లేదు, నేను నేను కడుక్కోవాల్సింది ఏమి లేదు, నాలో ఏ పాపం లేదు అనుకున్నా అంటే అదే మోసపోతుంది. అందుకే ఖచ్చితంగా ఇది ఎలాంటిదంటే దుమ్ము కనపడిన స్థాయిలో దుమ్మైనా ఉంటుంది, కనపడే స్థాయిలో కాకపోయినా మరకలు కనపడిన స్థాయిలో అయినా ఉంటుంది. అందుకే ఖచ్చితంగా బయటకు వచ్చింది, బయట నుంచి కడుక్కోవాలి. అందుకే పాత్ర మొదలైన గుడారం దగ్గర కూడా గంగాళం పెట్టాడు ఫస్ట్, కడుక్కొనే వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా దుష్టులోకులు ఉంటున్నాం, నీ తలంపుల్లోనో మాటల్లో కొన్నిసార్లు మనం తెలియకుండా మాటల్లో పరిశుద్ధ అంటే దేవుని
దేవుని న్యాయానికి దేవుని షరతులకు దేవుని శాస్త్రానికి తగనివి వస్తూ ఉంటాయి తెలుసా మన అవగాహన లేకుండా వస్తుంది ఒక్కొక్కసారి మనం మంచి ఉద్దేశంతో మాట్లాడుతుంది తెలియకుండా ఇతరులు గాయపరుస్తాం మాట్లాడు మనకు అర్థం కాదు వాళ్ళు నూనె మేకుండా తీసేళ్తారు సడన్ గా ఏంటంటే ఎక్కడో మన మాటలు ఏర్పడుచుకునే అట్లా కొన్నిసార్లు ఎక్కడైనా మన తలంపులు మాటలు క్రియలు బిహేవియర్ అర్థం పరిశుద్ధ సరిహద్దులకు వేరుగా ప్రవర్తించినవి ఉంటాయి అందుకే ఖచ్చితంగా ప్రభు దగ్గరకున్నప్పుడు కన్ఫెసింగ్ ఒప్పుకోవాలి ప్రభు నిన్ను సమీపించడానికి ఆటంకం ఉన్న నా ప్రతి బలహీనతను క్షమించు నా తలంపులు నన్ను కడుగు నన్ను శుద్ధి చేయి చూడు అందుకే ఏమవుతుంది 13వ అధ్యాయంలో ఫస్ట్ ఏసుప్రభుడుతుంటే వద్దని అడగని పేతురు నేను కడగని ఏళ్ళ నాలో నీ పాలేదు అనగానే ఏమన్నా తెలుసా అయ్యో పాదాలే కదా నన్ను నిలువేలా అంటే నన్ను బాగా కడుగు అంటాడు అదే 51వ కీర్తనలో దావీదు అది అంటాడు నా పాపం కడుగు నా దోషం కడుగు నన్ను బాగుగా కడుగుమంటాడు బాగుగా నన్ను పూర్తి కడుగు నా ఆత్మ ప్రాణ దేహాలు పరిశుద్ధపరచు ప్రభా నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి చాలా ప్రాముఖ్యం అందుకే యేసుప్రభు రక్తాన్ని ఎప్పటికప్పుడు ఆశ్రయించాలి కాబట్టి కడుగుపడాలి అంటే కన్ఫెసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ప్రేయర్ ఎందుకంటే ఆఫ్టర్ దట్ దాని తర్వాత నీ ప్రార్థన ప్రభు చెవులు చేరిద్ది అది ఒప్పుకునే చేయకుండా ఉన్న విషయాలన్నీ చెప్పేసి వెళ్ళిపోయినా అనుకుంటే ముందు గోడ అడ్డం ఉంది అది తొలగించాలి నేను ఇప్పుడు గోడ అవతలకు ఆయన లేదు మీ పిల్లల పాప ఉంది మహిమ 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 ఎక్కడ అంటున్నావు కాకపోతే ఇప్పుడు దాస్తా కిటికీ దగ్గర గోడ లేని చోట లేదా గోడ పడేసాలా అందుకే మీ దోషం మీకు మీద కడ్డు సో క్షమాపణ కోరుకున్నాక నీ ప్రార్థన ప్రభు సన్నిధికి నీ చూపు కన్ఫెసింగ్ రెండవది మొట్టమొదటి ఏముండాలి ప్రార్థనలో ప్రైజింగ్ ప్రభుని స్తుతించడం రెండవది ఏముండాలి కన్ఫెసింగ్ ఒప్పుకోవడం ఉండాలి అండ్ థర్డ్లీ మూడోది ఏముండాలంటే గివింగ్ థ్యాంక్స్ గత ప్రార్థనలో గత అనేక ప్రార్థనల విషయాల్లో ఎక్కడైనా ప్రభు సహాయపడ్డాడో లేదా నీకు గత ప్రార్థనలకు జవాబు ఇచ్చిన వాటిని బట్టి థ్యాంక్స్ చెప్పాలి పొంది ఉన్న మేళ్ళను బట్టి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన చోట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అధికారి దగ్గరికి వెళితే కూడా అదివరికి వెళ్ళి ఉన్నాము ఏదైనా పని మీద సహాయపడ్డాడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం తెలుసా అంటే అతను ఒక రకం చెప్పాలంటే ఆయన మనకు సహాయపడేటట్లు చేయాలంటే ఖచ్చితంగా గతంలో పొందిన మేలు విషయం కూడా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ అప్పుడు ఇప్పుడు వచ్చిన అవసరం చెప్పాలి అది ఎత్తకుండా ఇప్పుడు వచ్చిన అవసరం చెప్తున్నాడు అవసరం ఆయన అడుగుతాడు నువ్వు ఇదివరకు పని వచ్చావే అప్పుడు పని అయిందా అంటాడు అయిందా అవును సార్ మరి అది చెప్పవేంటి అంటాడు అంటే పొందున్నావు కదా అందుకే దశలం పత్రులు కోరడం ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయం నిజం చెప్పాలంటే మనం కొన్ని గమనించం కానీ ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తులు చెప్పాలి ఈరోజు సజీవంగా ఉంటే కృతజ్ఞతాస్తుతులు ప్రతిరోజు లెగ్గాని ప్రభు ఈ రోజులో కూడా నన్ను సజీవుడిగా చేసేవాళ్ళు నిన్నటి దినం ఎంతోమంది పోయారు మొన్నటి దినం ఎంతోమంది పోయారు రాత్రి ఎంతోమంది పోయారు ప్రతి క్షణం ఎంతోమంది పోతున్నారు సార్ ఇవాళ ఈ మధ్య వార్తలు ఏంటంటే ఇందాక కూడా చెప్తున్నారు రేషియో ఈ మధ్య ఈ పిల్లలు కిడ్నాప్స్ కానీ లేకపోతే ఆత్మహత్యలు కానీ ఏదో మానభంగం ఇవి ఎక్కువ జరుగుతుంది చిన్నపిల్లలు మురగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు నాకు ఎంతో 80% చెప్తున్నాడు చాలా ఎక్కువ జరుగుతుంది అంటూ 100కు 8 మందికి ఎంతమంది జరుగుతున్నారు 100 అంత ఎక్కువ జరుగుతుంటే నాకు అనిపిస్తుంది ఎలాంటి కాలంలో మన పిల్లలు కాపాడబడ్డారంటే మన పిల్లల తెలివితేటల మన బాధ్యత లేదా ఇంకేదైతే మనకున్న సాధనాల కాదు కదా అసలు అది విన్నప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు నెక్స్ట్ మేము బీటెక్ చేస్తాను వారు అడ్యూట్ అసలు ఎలా పంపాలి చదువులు అనిపిస్తుంది మరి అట్టని చెప్పి ఇంట్లో పెడితే కుదరదు ఇప్పుడు బయట భయం అనేది ఆయన ఒక ఆయన ఉన్నాడు రేణుగుంట దగ్గర ఏ ఊరు వెళ్ళిన అంటే ఇంట్లోంచి బయటకు కావాలి విషయం అంటే ఇప్పుడే ఒకసారి అడగాలంటే యాక్సిడెంట్ అయిందంటే అప్పుడు అసలు ఎటు పడాడు అలా ఆవిడ ఆమె సాక్షి చెప్పు మా ఆయన భయం ఉండి ఆయన ఎటు పడాడు మరి ఆయన భయం ఎట పోగొట్టాలని నేనేం చేశానంటే ఇల్లు తప్ప ఊరికి వెళ్ళడంట పొలం వెళ్ళడంట మందిని అనుకుంటున్నాడంట ఇదేంటే భయం అయితే మంచిదే సరే ఎంత భయం అయితే అంటే నేను మరి పొద్దాలు ఇంట్లో ఉంటున్నావు మరి ఇల్లు మీద పడితే ఏం చేద్దా అంటే తిరుగులోకి వెళ్ళినాను అంటే ఉంటే భయం రావాలని ఎవడైనా వస్తుంది ఎక్కడో ఒకసారి జరిగిందని అట్ట భయపడకూడదు నువ్వు దేవుని మందిరికైనా దేవుడు కాపాడతాడని చెప్పాను నిజంగా దేవుడు